వైసీపీ నెక్స్ట్ టార్గెట్ బడేటి బుజ్జేనట. ఓవైపు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు పక్షిలా మారడం, ఇంకా ఆ లిస్టులో చాలామంది నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుండటంతో పశ్చిమ గోదావరి, తెలుగుదేశం ఒక్కసారిగా డీలా పడింది. జిల్లాలో మొత్తం పార్టీ స్తబ్దతగా మారింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఆ జిల్లా నేతల్లో కనిపిస్తుందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా చింతమనేని ప్రభాకర్కు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఏకంగా ఆయనే జైలు పాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేనికి ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైన వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు 150 పైన కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కానీ పార్టీ సీనియర్లు కానీ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా నేతలు అంత యాక్టివ్గా ఉండేందుకు అవకాశం లేకుండా పోతుందని సమాచారం. మరికొంతమంది తాము టీడీపీ నేతలమని చెప్పుకునేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలిటిక్స్ను ఓసారి పరిశీలిస్తే అక్కడ టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా టార్గెట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. చింతమనేని తరువాత నెక్స్ట్ లిస్టులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేరు వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సుబ్బమ్మదేవి స్కూల్ గ్రౌండ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఈ భూమిని కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్ని బయటకు తీసి కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసులు తిరగదోడితే బడేటి బుజ్జి కూడా చింతమనేని చెంతకే చేరుతారని స్వయంగా జిల్లా టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి బ్యాడ్గా ఉండడంతో కొందరు నేతలు ఇక్కడ ఉండడం కన్నా వైసీపీలకు వెళితేనే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ తరహా ఆలోచన ఇప్పటికే కృష్ణా జిల్లాలో మొదలైంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వలసలు, గోడ దూకుళ్లు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో పాలకుల్లో నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు ఒక్కరే పార్టీ తరఫున కాస్త బలంగా ఉన్నారు. దీంతో వైసీపీ నిమ్మలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. నిమ్మల చేతిలో ఓడిపోయిన డాక్టర్ బాబ్జీని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి కావూరి శ్రీనివాస్ను రంగంలోకి దింపింది. అటు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఏ పనులు చేయించుకోలేకపోతున్నానంటూ నిమ్మల నిరసన ప్రదర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా అయోమయంలో పడింది. అటు వైసీపీ జిల్లాలో టీడీపీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.